నమస్తే వెల్కమ్ టు ఆర్బీ న్యూస్ ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో బాలరముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది అది అందరికీ తెలిసిన విషయమే ఈ యొక్క చారిత్రాత్మక ఘట్టాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి కూడా చాలామంది భక్తులు తరలివస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు కూడా అయోధ్యను చూడాలని ఉంటే ఇది మంచి అవకాశం అసలు అక్కడికి ఎలా వెళ్ళాలి ఎలాంటి ప్రదేశాలు అక్కడ ఉన్నాయి ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం అయితే అయోధ్యలోని శ్రీరాముని జన్మస్థానంలో జరిగే రాములోరి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కోసం దేశం మొత్తం ఇప్పటికి కూడా ఎదురు చూస్తుంది ఇక ఐదు వందల ఏళ్ళుగా కంటున్న యొక్క కళ నెరవేరడంతో రాముని దర్శనం కోసం చాలామంది బార్లు తీరుతున్న పరిస్థితి కనబడుతోంది ఇక మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా రామ జన్మభూమికి వెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా ఫ్లైట్లు ట్రైన్ రోడ్ మార్గాలు కూడా ఉన్నాయి ఇక ముఖ్యంగా ఒక్కొక్కటి కూడా చూసుకున్నట్లయితే ఫ్లైట్లో వెళ్ళాలనుకునే వారికి ఒక మంచి సదుపాయం అయితే ఉంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అయోధ్యకు డైరెక్ట్గా కూడా వెళ్ళవచ్చు కానీ డైరెక్ట్ ఫ్లైట్లు ఎక్కువ సంఖ్యలో లేవని కూడా మనకు అర్థమవుతుంది దీంతో చాలామంది ఇటు గోరఖపూర్ లక్నో విమానాశ్రయానికి కూడా వెళ్తూ ఉంటారు అక్కడి నుంచి దాదాపుగా నూట నలభై కిలోమీటర్ల దూరంలో కూడా అయోధ్యకు మూడు నాలుగు గంటల్లో కూడా బస్సు సౌకర్యం లేదా ట్రైన్లో కూడా ప్రయాణం చేసి చేరుకోవచ్చు అదేవిధంగా దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి అయోధ్యకు ట్రైన్ కనెక్టివిటీ కూడా ఉందండో ఎక్కడి నుంచైనా ట్రైన్లు అయోధ్య రైల్వే స్టేషన్లో కూడా నేరుగా దిగవచ్చు ఒకవేళ ఒకవేళ న్యూఢిల్లీ వెళ్ళాల్సి వస్తే దాదాపు పది గంటల నుంచి పదకొండు గంటల వరకు కూడా జర్నీ చేయాల్సి ఉంటుంది తెలంగాణ నుంచి అయోధ్యకు నేరుగా రైలు అయితే లేవు ఒకవేళ రైలు అయోధ్యకు వెళ్ళాలనుకుంటున్నారా అయితే సికింద్రాబాద్ నుంచి గోరఖ్పూర్కు వెళ్లాల్సి ఉంటుంది ఆ తర్వాత అక్కడ నుంచి అయోధ్యకు ట్రైన్ లేదా రోడ్డు మార్గాల్లో చేరుకోవాలి ప్రతి శుక్రవారం మళ్ళొక విషయం చెప్తున్నా మరీనండి ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల యాభై నిమిషాలకు సికింద్రాబాద్ నుంచి గోరఖ్పూర్కు ప్రత్యేకంగా ట్రైన్ అనేది స్టార్ట్ అవుతుందండి మొత్తం ముప్పై గంటల పాటు ముప్పై గంటల పాటు మనం ప్రయాణం చేయాల్సి ఉంటుంది దీంతో పాటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బీదర్ అయోధ్య వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ప్రతి ఆది సోమవారంలో బయలుదేరుతుందండి తెలంగాణ నుంచి అయోధ్యకు వెళ్ళాలనుకుంటే వారంలో శుక్ర ఆది సోమవారాలు కూడా మనం ప్రయాణం అయితే చేసుకోవచ్చు హైదరాబాద్ నుంచి అయోధ్యకు ప్రైవేట్ బస్సులు కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఏసీ బస్సులో కూడా దాదాపు ఒక్క టికెట్ విలువ ఆరు వేల వరకు ఉంటుందట మొత్తం నలభై రెండు గంటల ప్రయాణం తర్వాత హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కూడా చేరుకోవాల్సి ఉంటుందండి హైదరాబాద్ నుంచి మీరు సెల్ఫ్గా ఓన్ వెహికల్ వెళ్ళాలనుకుంటున్నారా మీకు ఓన్ వెహికల్ ఉందా అయితే ఇది ఇంకెందుకు ఇది మంచి దారి నాగపూర్ జబల్పూర్ ప్రయాగరాజ్ మీదుగా కూడా మీరు అయోధ్యకు చేరుకోవచ్చండి హైదరాబాద్ నుంచి అయోధ్యకు రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే మొత్తం పదమూడు వందల ఐదు కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయాల్సి ఉంటుంది హిందువులందరూ కూడా అయోధ్య రాముణ్ణి దర్శనం చేసుకోవడానికి త్వరలోనే సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లను అక్కడికి నడిపే ఆలోచనలు ఉన్నారట మన రైల్వే అధికారులు వీటితో పాటు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి కూడా అయోధ్యకు సైతం ప్రత్యేకంగా ఫ్లైట్లను ఆ యొక్క సంఖ్యను పెంచేందుకు కూడా ఆ యొక్క సంస్థలైతే సిద్ధమవుతున్నట్లుగానే మనకు అర్థమవుతుంది సో అయోధ్య గురించి మనం విన్నాం కదా అయోధ్యకు ఎలా వెళ్ళాలనే విషయాలను మీరు మంచిగా స్పష్టంగా అర్థం చేసుకున్నారని భావిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నానండి ఆర్బీ న్యూస్